మార్చుతాను మానిఫెస్టోను ఒక బైబిల్ గా మార్చుతాను మానిఫెస్టోలోని ప్రతి అంశం మానిఫెస్టో ఖురాన్ బైబిల్ భగవద్గీత తానిచ్చిన మాట భవిష్యత్తు దశ దిశ నిర్ణీత నంద్యాల ఆనాడు నంద్యాల నడిబొట్టున అన్న మాట నేడు రూపుదిద్దుకుంటున్న వాస్తవికత నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ఉన్న 13 జిల్లాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నా నేను పదమూడు జిల్లాల ఏర్పాటుతో నేటి నుండి పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధి సమగ్రాభివృద్ధి సమానాభివృద్ధి సర్వజనాభివృద్ధి సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి ఏ వర్గానికో ఏ ప్రాంతానికో పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు సుపరిపాలన అందుబాటులో ఉండేలా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేరువయ్యేలా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా మానిఫెస్టోలో వాగ్దానాలన్నిటినీ నెరవేర్చేలా రాష్ట్ర పాలనాశకంలో నవశకానికి నాంది పలుకుతూ జగనన్న ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్విభజన నిన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణతో తొలి అడుగు నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో సామాన్యుల కల సాకారమయ్యేలా మరో ముందడుగు రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సంపూర్ణాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత చేరువగా పాలన పథకాల అమలులో మరింత వేగం అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధి ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లా ప్రతి జిల్లాలో సగటున 6 నుండి 8 అసెంబ్లీ నియోజకవర్గ గిరిజన సోదరుల ప్రత్యేకాభివృద్ధి కోసం అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మాత్రం 2 ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 నుండి 4 రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్తగా 21 డివిజన్లు ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఉండేలా దాదాపు 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతుంది జగనన్న ప్రభుత్వం ఇది సత్వర ప్రజా సమస్యల పరిష్కారానికి సోపానం జగనన్న ప్రభుత్వం అంకిత భావానికి నిదర్శనం